ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వీరితో స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ వెంకటగిరి ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి రాజకీయ జీవితం అంతా అవకాశవాదమేనని వైసీపీ కార్యకర్తలు వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం ప్రారంభించారు పంతొమ్మిది ఎనభై మూడులో రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇప్పటిదాకా ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచారు అదే మధ్యలో కొన్నిసార్లు ఓడిపోయారు అది వేరే సంగతి బట్ అధికారంలోకి ఎవరు వస్తారు అని ఆయన ముందుగానే పసికట్టి అధికారంలోకి వచ్చే పార్టీలోకి ఎలక్షన్స్కి ముందు జంప్ అవుతారన్న అపవాదం మాత్రం ఆయన పైన ఉంది ఇదైతే వాస్తవమే నిజానికి ఎందుకంటే మనం గతంలో చూస్తే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన కీలక పదవులు నిర్వహించాడు రెడ్డికి నమ్మకస్తునిగా పనిచేశాడు రెడ్డి మరణానంతరం అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ ఆ ఏపీగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో తెలుగు తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన హవా కొనసాగించడానికి ప్రయత్నించాడు ఆ తర్వాత సీన్ కట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైసీపీలో చేరాడు వైసీపీలో కూడా హవా నడిపించడానికి చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి జగన్ చెక్ పెట్టాడు సమస్య అక్కడి నుంచి మొదలైంది అనం రామనారాయణ రెడ్డి తనకున్న సీనియారిటీ తనకున్న అనుభవం రీత్యా తనకు గ్యారంటీగా మంత్రి పదవి లభిస్తుంది అనుకున్నాడు కానీ జగన్ చాలా చాకచక్యంగా చాలా జూనియర్ అయిన ఆనంద్తో పోల్చుకుంటే చాలా జూనియర్ అయిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ను పిక్ పికప్ చేసి ఆయనకు మంత్రి పదవిని ఇచ్చాడు ఆ తర్వాత రెండో విడత క్యాబినెట్ విస్తరణ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాడు సో దీంతో ఆనం రామారెడ్డి అలగడం అట్లాగే ఎమ్మెల్యే అదే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే జరిగాయో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు తిరుగుబాటు చేయడం అట్లాగే వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఈ ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు పైన రకరకాల చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి నెల్లూరు సిటీఐ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆనం రామనారా రెడ్డికి నేరుగానే సవాల్ విసురుతున్నాడు ఒకవేళ నా పైన పోటీ చేసి గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా లేదా నేను గెలిస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఆయన సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నాడు ఈ సవాళ్ళకు ఆనం రామారాయ్ నుంచి సరైన స్పందన వచ్చినట్లుగా ఎక్కడ దాఖలాలు అయితే మనకి కనిపించట్లేదు అంటే ఈ మేరకు వైసీపీలో ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ సంబంధించిన వ్యాఖ్యలు ఆయన సవాళ్ళు ఇవి కూడా వైసీపీ సోషల్ మీడియా బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తుంది నిజంగానే అనం రెడ్డి కూడా తనకున్న రాజకీయ అనుభవం లేదంటే ఆ సీనియారిటీ వగేర ఏదైతే ఉందో దాంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన తలకంటూ ఒక ఫాలోయింగ్ని కానీ లేకపోతే తలకంటూ ఒక 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 ఇంపార్టెంట్ వరించ వర్గాన్ని కానీ తయారు చేసుకోలేకపోవడం ఆయనకు ఒక మైనస్ పాయింట్గా కూడా మనం ఇక్కడ గమనించాలి థ్యాంక్ యూ వెరీ మచ్